ఎన్డీఏలో జేడీయూ వెళ్ళిపోయింది, ఇదే జేడీఎస్, జేడీయూ వెళ్ళి ఇప్పుడు జేడీఎస్ వచ్చింది ప్రస్తుతానికి, ఏఐఏడిఎంకే వెళ్ళిపోయింది. ఇప్పుడు కనుక ఇవన్నీ ఎదురు దెబ్బలు తగిలినాయి అనుకోండి, అప్పుడు ఏఐఏడిఎంకే దెబ్బతిన్లాడుకుంటారు, తెలుగుదేశం దెబ్బతిన్లాడుకుంటారు. అదే అంటున్నాను, ఇవన్నీ ఉంటాయి అప్పుడు. అంటే వీళ్ళు ఇండివిజువల్ గా సపోర్ట్ ఇవ్వడానికి రెడీ ఉన్నా వాళ్ళ బలం తగ్గితే వీళ్ళు కూడా వెనకడుగు వేస్తారు కదా. కీలకం అని అనుకోవాలా ఈ ఎన్నికల ఫలితాలు రేపొద్దున్న బీజేపీ గెలుపుకి పార్లమెంట్ లో? ఏ ఎన్నికైనా సరే ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, ఒక నిరాశని మిగులుస్తాయి. ఇప్పుడు ఇక్కడ దెబ్బతిన్న కొన్ని కొన్ని ఎన్నికలు గెలుపు డిసైడ్ చేస్తాయి అంటారు కదా, అంత సీన్ ఉండదు. ఈ ఎన్నికలు ఆ ఫలితాలను ఏం శాసించవు. రేపటి నుండి ఎన్నికలు అయిపోయాక ఊపు కాంగ్రెస్ కనుక అన్ని కొట్టుకొచ్చేసింది అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ ఊపు పెరుగుతుంది, ఐఎన్డీఏ కూటమిలో అందరు కాంగ్రెస్ నమ్మడం ఏం చేస్తారు. ఇప్పుడు కొట్టింది అనుకోండి కాంగ్రెస్ కి, అప్పుడు ఎవరు పట్టించుకోరు, అప్పుడు మిత్రపక్షాల ఆధిపత్యం అవుతుంది. అది తేడా. గెలిస్తే ఎన్డీఏ ఇంకా బలోపేతం అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఒకవేళ? ఖచ్చితంగా. అప్పుడు ఏంటి, ఎక్కడెక్కడ మూడు రాష్ట్రాల్లో గెలిచేటువంటి ప్లాన్ చేసుకుంటారు, అప్పుడు బలంగా తయారు చేసుకుంటారు. ఇంకా ఒక మూడు రాష్ట్రాలు గెలిపోయితే అవసరమేనా? ఏం లేదు, గెలుపు ఓటములు అనేటువంటిది ఒక్కటి గెలిచినా వాళ్ళకి ఎక్కువ, ఎందుకంటే ఈ ఐదెట్లలో ఏది లేదు. అది అవును, ఐదెట్లో ఒకటి గెలిచినా బోనస్ కదా ఆటోమేటిక్. మధ్యప్రదేశ్ గెలిస్తే ఇంకా బోనస్ అవుతుంది, ఎందుకంటే పెద్ద రాష్ట్రంగా.